పథకాలు వచ్చాయి రెండోది గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తామంటున్నారు దీపావళి నుంచి ఎలా అనిపిస్తుంది సార్ చిన్న విశ్లేషణ ఏంటంటే అండి వాగ్దానాలు చేశారు కదా అది మెయిన్ అది ఎఫెక్ట్ అవుతుంది కదా ఎందుకంటే ఒకే వాగ్దానం నెరవేర్చారు వీళ్ళ పర్టికులర్లీ వీళ్ళంతా బెనిఫిట్ పొందిన వాళ్ళంతా ఏల్పే చేశారు ప్రభుత్వానికి చేశారు కాబట్టి ఇది ఎఫెక్ట్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఏం చేసినా కానీ ధైర్యంగా చేయగలరు కాబట్టి ఏం ఇవ్వకుండా చేసినా కానీ వాళ్ళ మీడియాలు ఉన్నాయి కాబట్టి ఏం ఫోకస్ చెయ్యు డైరెక్ట్ గా ఏం చేయకుండా డెవలప్మెంట్ లో కాన్సన్ట్రేషన్ చేస్తే నెక్స్ట్ వస్తారు లేదా లేదు కాకపోతే మీడియా ఉంది కాబట్టి ఎవరు అడిగేవారు ధైర్యం చేసేవాళ్ళు అపోజిషన్ చెప్తే ఎవరు లేరు మీడియా అంతా వాళ్ళదే కాబట్టి ఏం ధైర్యంగా ఒక విధంగా అందరూ మేధావులు అందరూ మాలాట వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు మేధావు అంటే మేము మేధావు కాకపోవచ్చు చదువుకున్న వాళ్ళందరూ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అన్నారు వాళ్ళు అదే విధంగా ఓటేశారు పొందిన వాళ్ళు కూడా ఓటు ఆయనకి వేసారు కాబట్టి ఏమి ధైర్యంగా చేసేస్తే తర్వాత వస్తాడు ఎంత లేదు ధైర్యంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి చూసుకుంటే శర్మిల గారికి జగన్ గారికి ఆస్తి తగాదాలు బయటకు వచ్చినాయి మొన్నటి నుంచి సస్పెన్స్ లో పెట్టి సోషల్ మీడియాలో నిన్న పర్సనల్ విషయాలు ఊరికే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ కాకుండా మీడియా అంటే మీరంటే అందరూ మీడియాలో ఏంటంటే వాళ్ళ క్రేజీ కావాలి వాళ్ళ పర్సనల్ విషయాలు అది అదే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు పనిచేసుకున్నారు అంటున్నారు ఒక వెర్షన్ ఎప్పుడో పని చేసుకున్నారు ఆయన ఇస్తున్నాడు ఆయన ఇస్తే మళ్ళీ మా బట్టి ఏంటంటే ఈమె ఇవన్నీ పర్సనల్ విషయాలు కూడా తెలియజేస్తుంటే ఆమె ములాఖత్ అయిపోయింది అనమాట అంతా అని చెప్పి డెఫినెట్ గా ఏ సామాన్యులు కూడా అనుకుంటాడు ఎందుకంటే వాళ్ళ బతికుండగానే వాళ్ళ ఫాదర్ అన్ని ఇచ్చేసాడు మెమోరాండం అండర్స్టాండ్ లో చదువుకున్న వాళ్ళు అంత చదువుకులేని వాళ్ళు అంత చదవరు కాకపోతే దాంట్లో క్లియర్ గా ఉంది నా స్వార్థితం అన్నాడు ఆయన ఇష్టం ఆయన ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అదే వాళ్ళ ఇష్టం వాళ్ళ పర్సనల్ పాలపక్షాలు దాని మీద రాద్ధాంతం చేసుకున్నాయి కలిసిపోయారు పనికిమానోళ్ళు అండి ప్రజల ప్రాబ్లమ్స్ ఇన్ని ఉంటే వాళ్ళ పెర్సనల్ లో వాళ్ళ పబ్లిక్ సంబంధించినవి కాదు వాళ్ళ పెర్సనల్ ప్రాబ్లం ఏదో పడినా వాళ్ళు ఏడే ఉన్నా అంతాను వాళ్ళతో ఎడుతారు అంతే మనం దానికి మనం ఎడుతూ విజయం గారి పైన కేసులు పెట్టారంటున్నారు లేకపోతే ఆయన జైలు పంపాలని చెప్పి వీళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు అది కుదురుతులేదు ఆయన పెడతాడు అటాచ్మెంట్ ఉన్నాయి అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అది అనవసరం అండి ప్రజల ప్రాబ్లం అడగాలి ఈ ప్రాబ్లం ఉందండి వాళ్ళు ఏదో ఏడుస్తారు మనకెందుకు ఇదే విషయానికి చూసినట్లయితే మహిళల భద్రత తక్కువైంది మొన్న చూసుకున్నట్లయితే వరుసగా 6 ఘటనలు జరిగినాయి మహిళల బాధితులకు సంబంధించి కూడా పోయి చంద్రబాబు నాయుడు ఇది వరకు ఆయన కంట్రోల్ కూడా లేడు కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వరస్ట్ పరిపాలన సరే ఎవరు ఏం చేసినా వాళ్ళు ఓటేశారు కాబట్టి 5 సంవత్సరాలు భరించవలసింది అంటే సరే సార్ ఇక్కడ ఇంకో విషయం ఉంది ఆయనతో దిగిన ఫోటోలు ఉన్న వ్యక్తి చేశారని చూపిస్తున్నారు ఎంతవరకు నేను ఎవరైనా ప్రతి పర్సన్ 90% ఎంప్లాయీస్ తప్పితే ప్రతి వాళ్ళు ఏదో పార్టీ కొమ్ము కాస్తారు వాళ్ళ ఫోటో ఉందని చెప్పి వాళ్ళు పనిష్మెంట్ చేయాలి అంతే తప్పితే వాళ్ళు చేశారు ఏళ్ళు చేశారని బ్లేమ్ కాదు ఎవరు చేసినా కానీ పనిష్మెంట్ చేయాలంటే మాజీ ముఖ్యమంత్రి గారు కొరలా వెళ్ళారు సార్ నేను విజయనగరం జిల్లా ఏదైతే డయేరియా బాధితులకి ఆయన 2 లక్షలు ప్రకటించారు నిన్న రేపు ఘటన మొన్న ఘటన గుంటూరులో జరిగిన విషయానికి 10 లక్షలు ఇచ్చారు ఎలా అనిపిస్తుంది మంచిదే ఎవరిస్తే గానీ వాళ్ళకి లేని వాళ్ళకి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇవ్వండి తప్పేంటి ఆయన సొంత డబ్బులు ఇచ్చుకుంటున్నాడు అలాగే వీళ్ళు కూడా రూలింగ్ పార్టీ ఒకప్పుడు ఎమ్మెల్యే 1,000-2,000 ఇస్తే వాళ్ళు బెనిఫిట్ పొందుతారు తప్పేం లేదు ఏమనే ఉండే బెనిఫిట్ వాళ్ళు పొందుతున్నారు కాబట్టి ఎవరైనా సరే లేని వాళ్ళు పొందితే మంచిదే కదండి చెప్పి ఉన్నారు ఏదో ఎక్స్పోజ్ చేస్తామని చెప్పి నిన్న 12ంటికి ప్రకటించారు ఎలా అనిపిస్తుంది వాళ్ళకి సంబంధించిన తగాదాలు కోర్టులో నడుస్తున్నాయంట ఇల్లు కూడా రాశారు వాళ్ళు ఏమన్నా ఆస్తులు పోసలు వాళ్ళు తెచ్చారా అన్ని తెగినాయేగా జనాల తమ్ములేగా సంపాదించింది కూడా జనాల దగ్గర దోచింది అది ఏదో ఇప్పుడు ఏదో అన్నదమ్ములకి ఏదో తేడా వచ్చింది గొడవడుకుంటున్నారు అంతే అలా కష్టపడిన ఆస్తులేం కాదు కదా మొన్నటిదాకా కూడా శర్మిల గారితో కలుద్దామని చూసినట్టుగా ఉన్నట్టున్నారు ఎవరైతే ఉన్నారు జగన్ గారు మళ్ళీ ఇప్పుడు ఏమో యాస్ తగాదాలు తల్లిపైన కూడా కేసు అంటున్నారు ఎలా అన్ని అనుకోవడం కూడా వేస్ట్ అండి అంత రాజకీయం ఏమంటే ఎలా నడవాలి ఏంటి మనం ఎలా కుబేర్లు అవ్వాలి ఇదే ఆశ అందరికి ఇంకా అంతే చాలండి సార్ ప్రజలేమంటున్నారు ఫైనల్ క్వశ్చన్ సార్ ప్రజలేమంటున్నారంటే ఇవన్నీ ప్రజలకు అందరికీ తెలుసు కదండి ఎవడు ఏంటి అనేది అలా కుటుంబం ఏంటి అనేది అందరికీ తెలుసు అదేంటే వాళ్ళు బెదర్ తెంగి జనాల్ని అంటే సొంత చెల్లెలు గారితోనే ఈ వివాదం ఉంది. ఇప్పుడు జనమందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఇది? అంటే అసలు ఎలా ముందుకు వెళ్తుంది అంటారా? అమ్మగారి పైన కూడా కేసు ఉంది అంటున్నారు ఇదే ఆస్తి విషయంలో. అమ్మాయి అసలు పెద్ద తేడా తక్కువ కింద అవే జనాలుగా తెలియని కూడా రాజకీయాలు చేస్తారు. అంటే అందరికైనా కాదులే కానీ కొంతమందికి ఏమి తెలియని వాళ్ళకి నమ్మించారు అంతే సార్. గతంలో వీళ్ళే పాపం ఈయన కోసం తిరిగారు జైల్లో ఉన్నప్పుడు ఏదైతే ఉంది ప్రచారాల్లో. మరి ఇప్పుడు వీళ్ళకి ఆస్తి ఇవ్వడానికి ఏమైందంటారు? జనరల్ గా ఇవ్వాలి మరి. ఆడేంటంటే ఆడ ప్రకృతి అదృవ పాలనలు కూడా దోసేసుకొని దోసుకునేది ఆ టైప్. అది ఆడి చూసారా ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క బంగ్లా పెట్టుకొని ఆడికి అన్ని బంగ్లాలు అవసరం అండి. అంటే నాకు ఇల్లు లేదు మీకు ఇల్లు లేదు ఆడి సెంటు స్థలాలు అయ్యి లేవు. అంతా మోసం చేశారండి వీళ్ళంతా. ఏంటి అంతా ఏంటంటే దోసుకోవడం కోసం వచ్చి వాళ్ళ బాబు కూడా అంతే ఏమీ లేదు దోసుకున్నాడు చాలా దోసాడు బాబు. ఈ పిత్తనా కూడా అనకూడదు కానీ ఇలా తెలిసాక ఓ జగన్ వైఎస్ అని చెప్పేసి ఎగిరారు. అంతా నాటకమేనండి సార్. ఏదన్నా ఏమన్నా బెయిల్ రద్దు అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇప్పుడు సొంత వాళ్ళు ఎదురు తిరిగారు కదా ఫ్యామిలీలో వాళ్ళు వాళ్ళంటే. మరి మోడీ గారు మరి ఇన్నాళ్ళు మట్టి ఆపారు దాన్ని. అసలు కరెక్ట్ అయితే అసలు ఎప్పుడో అసలు లోపలికి వేసేయాలి. అసలు 5,000,000,000 కోట్లు దోసుకున్నాను. మరి లాయర్లు జడ్జీలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అందరిని కొనేస్తున్నాడు. కొనేసి మతలాపు చేస్తున్నారు. అంతా అంతా దొంగలేనండి మనం అనుకున్నా. ఎంత వేస్ట్ మనం చెప్పుకున్నా సార్. మరి ఈసారి ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారు? సొంత ఫ్యామిలీ వాళ్ళే నమ్మట్లేదు కదా అండి. అంతా ఏంటంటే గూడు పటానేనండి. 100 మందిని 1,00,000 మంది రౌడీలను పోగు చేస్తాడు. డబ్బు పెట్టుకునేస్తాడు. ఈ రౌడీ నా కొడుకులందరూ రుచ్చేగాళ్ళు అంతా ఏం చేస్తారు ఏమండి చెప్పండి. మాది స్థానికులు మేము చిన్నప్పుడు ఎలా ఉన్నాం అలాగే ఉన్నాం అలాగే ఉండాలి. నాకు ఎవడెవడో వస్తున్నాడు విజయవాడ ఎవడెవడో దోసేసుకుంటున్నారు రకరకాలుగా చేస్తారు పెద్దవాళ్ళు. స్థానికులకి ఎవరికి కూడు లేదు ఇక్కడ. ఎక్కడికి వచ్చిన వాళ్ళు పేర్లు అయిపోయారు ఇక్కడ పెద్దవాళ్ళు వచ్చాయి. అందులో భాగంగానే దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్లు అంటున్నారు ఇస్తామంటున్నారు. దీపం పథకం కింద కానివ్వండి మహిళలు పేరు ఉంటే కనుక ఇస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది దీపావళి నుంచి? ఇస్తే మంచిదేగా గ్యాస్ అందుకని తీసుకుంటే ఫ్రీగా వస్తే మంచిదేగా. గతంలో నవరత్నాలు చూశారు. ఇప్పుడేమో సూపర్ 6 అంటున్నారు. అమలు వైపుకి ఇంకా డబ్బులు అవుతున్నాయి అంటున్నారు. సామాన్యులకి నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఎలా చూడాలి? మంచిదేగా ఇస్తే అన్ని తగ్గిస్తాయి. ఇప్పుడు జగన్ అన్ని పెంచాడు. చంద్రబాబు ఏమో తగ్గిస్తాడు అంటున్నాడు. మరి అన్ని ఇస్తే అందరికి పేదవాళ్ళకైనా ఎవరికైనా మంచిదేగా. చిన్న చిన్న జీతాలు ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళకి మంచిదేగా ఇస్తే. ఇంకా మేడం గారు నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే శర్మిల గారికి జగన్ గారికి ఆశ టీవీలో కూడా అయ్యే వస్తున్నారు. ఏమన్నా మీకు ఏమన్నా అనిపిస్తుంది? అంటే వాళ్ళు వీళ్ళు కలిసిపోయారంటారా టీడీపీ శర్మిల గారు? లేకపోతే చంద్రబాబు దేనికైనా మంచి చేస్తాడనుకోని ఇంకా తనకే చేయాలి. మరి ఈ ఆశ తగాదాల గురించి ఏమంటారు? వాళ్ళకి పట్టలేదు అంటున్నారు జగన్ అవన్నీ మామూలేగా రాజకీయాలేగా. మేడం గారు మరి మిగతా పథకాలు జనవరి నుంచి అంటున్నారు ఇస్తారంటారా? నమ్మకం ఉందా? వాళ్ళు చెప్తున్నారు మనం వెంటనే ఇచ్చేటప్పుడు కదా మనకి ఇస్తారనే నమ్మకం ఇంకా మనకు. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మహిళల పైన అఘాయిత్యాలు పెరిగినాయి అంటున్నారు. మొన్న గుంటూరు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే 10 లక్షల విరాళం ఇచ్చారు అక్కడ అబలకి. రెండో చూసుకున్నట్లయితే మిగతా 6 ఏరియాల్లో కూడా ఇవే జరుగుతున్నాయి. ఎలా చూడాలంటారు? హోంమంత్రి అనిత గారు ఉన్నారు కదా. కొంచెం రాజకీయాలు వాళ్ళు చెప్తా ఉంటారు. మనం వాళ్ళు ఇచ్చేదాకా మనకు నమ్మకం ఉండదు. వాళ్ళు ఇచ్చేటప్పుడు మనం ఇచ్చే తీసుకోవడం తప్ప ఇంకా అదేం ఉండదు. వాళ్ళు చెప్పడం మనం నమ్మాలి. మనం మంచి చేయటమే వాళ్ళు కావాల్సింది. మనకి మంచి చేస్తాడని చంద్రబాబు గారు గెలిచారు. ఇంకాను జగన్ చేస్తాడన్నా చేయలేదు. ఇంకా చంద్రబాబు చేస్తాడు అనుకోని అందరు నమ్ముతున్నారు. ఇంకా రాజధాని చేశాడు ఇవన్నీ చేస్తున్నాడు కానీ దానికోసం అనుకోని ఇంకా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇప్పుడు చూసుకున్నట్లయితే నిన్న వార్తల్లో కూడా కుటుంబ గొడవలు తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న పాలకపక్షం మంత్రులు ఎంతసేపటికి వాళ్ళ ఆస్తులు ఇంకా వాళ్ళ చెల్లెలకి అమ్మకి ఇవ్వలేదు అంటున్నారు. ఎలా చూడాలి? జగన్ గారు అట్లాగే చేస్తారు. జగన్ చెల్లికి న్యాయం చేసినాడు జనాలకి న్యాయం చేస్తాడు. ఇప్పుడు అసలు సొంత చెల్లికి చేయనోడు ఇంకా బయట ఇంకేం చేస్తాడు మనకి? అమ్మగారి పైన కూడా కేసులు పెట్టారంటే ఆస్తి తగాదాల గురించి. మరి సొంత అక్క చెల్లెలకే ఇంకా తగాదాలు ఉండి వాడు చేసినప్పుడు మనకే న్యాయం చేస్తాడు. ఇంకా అందుకనే ఇంకా ఆయన చేయలేలా ఒక అవకాశం ఇచ్చారు. ఇంకా అవకాశం లేదనుకని ఇంకా చంద్రబాబు అయితే చేస్తాడు అనుకున్నారు. వాళ్ళకి ఆయనకి నమ్మకం ఉంది. ఆయన చేస్తాడు నమ్మకం. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి అవకాశం లేదంటారు అయితే? ఏమన్నది అవన్నీ వాళ్ళు ఏదో రాజకీయాలు అవి కలుస్తారో తెలియదు చెప్పలేము. వాళ్ళేముంది ఎటు గాలి వస్తే అటు తూర్పు వస్తారు. ఇంకా వాళ్ళు ఓకే మేడం ఓకే. గ్యాస్ సిలిండర్లు అంటున్నారు ఏమన్నా బాగుంటది అంటారా? లేకపోతే సబ్సిడీ ధరలన్నీ వేరే నమ్మనండి అసలు. సార్ నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే గాని నిన్న జగన్ మోహన్ రెడ్డి గారు శర్మిల గారు ఇదే విషయం జరుగుతుంది సోషల్ మీడియాలో గానివండి ఇద్దరు పెద్ద దొంగలండి సారీ అంటే ఎలా అనిపిస్తుంది సార్ అంటే పూర్వం కూడా పదకాల నవరత్నాలు ఇప్పుడేమో సూపర్ 6 బడ్జెట్లు ఎక్కువ అవుతున్నాయి నవరత్నాలు అన్నాడు గాని ఆ నవరత్నాలు ఆయన నవరత్నాలు మన నవరత్నాలు ఇప్పుడు సూపర్ 6 ఎలా ఉండబోతుంది సార్ జనరల్ గా చెప్పండి ఇబ్బంది లేదు ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా సార్ ఎలా చూడాలి ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా పోరాడుతున్నారు మరి ఆయన పరిస్థితి ఏంటంటారు ఏమో మరి అంటే చేయగలరంటారా అది ఇంకా అనుభవం కావాలంటారా మీ అవగాహన చెప్పండి జనరల్ గా అంటే మీరు చూస్తున్నారు కాబట్టి 4 నెలలు అవుతుంది వీళ్ళు కూడా వచ్చి అందుకని పవన్ కళ్యాణ్ మీద నాకు నమ్మకం ఉంది కానీ ఆయన కొంచెం గట్టిగా మాట్లాడాలి ఆయన ఇంకా మెత్తగానే ఉన్నాడు గత వారం రోజుల నుంచి మహిళలపైనే జరుగుతున్నాయి అగాయిత్యాలు ఆయన వచ్చి 10 లక్షలు ఇచ్చారు నిన్న డయేరియా బాధితులు 2 లక్షలు ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి గారు వీళ్ళు పర్యటనలకు వెళ్తున్నారు అగాయిత్యాలు ఇంకా పెరిగిపోతున్నాయి ఎలా చూడాలంటారు అంటే గుంటూరులో వచ్చారు సార్ మొన్న బద్వేలు ఇవన్నీ జరిగినాయి కదా జనరల్ గా రేపు ఘటనలు జరుగుతున్నాయి గత 10 రోజుల నుంచి నేను ఇవాళ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను ఓకే ఓకే ఆరోగ్యశ్రీ ఉందా హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ లేదండి నాకు వచ్చిందేమో ఇది స్ట్రోక్ వచ్చింది మరి మనకు వచ్చే చెప్పులకు ఆరోగ్యశ్రీ ఎవరు ఓకే 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 రైట్ సార్ థాంక్యూ ఇస్తుంది 4 నెలల పాలన ఎలా అనిపిస్తుంది మీకు చాలా సూపర్ గా ఉంది ముందు మేము నాశనం అయిపోయాం మా పిల్లల్ని ఎక్కడెక్కడో బాధపడ్డారు ఎవడు ఎదురు మాట్లాడితే కొట్టేసి చంపేశారు అయ్యో ఇది అంతా వేస్ట్ దుర్మార్గం పోయింది సార్ చూసుకుంటే గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే గనక శర్మిల గారికి జగన్ గారికి వాళ్ళతో కదా వాళ్ళు ఇద్దరు వాళ్ళ ప్రాబ్లం అంత కాదు సార్ చూసుకున్నట్లయితే నిన్నటి వరకు సస్పెన్స్ లో పెట్టి సోషల్ మీడియాలో కూడా ఇదే ఓపెన్ చేశారు ఎలా అయితే ఉందో మొన్నటి నుంచి కూడా నిన్న 12ంటికి వదులుతామని సోషల్ మీడియాలో ఇదే అంశాన్ని వదిలేరు టీడీపీ వాళ్ళు ఏదైతే వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుందో ఆస్తి వివాదాల గురించి ఆ టీవీ బాయ్ వాళ్ళే బ్లేమ్ చేస్తున్నారు అనవసరంగా ఏదో బాంబు పేల్చేస్తాం అని ఆయన టీవీ బాయ్ చైర్మన్ చేద్దామని అనుకునేటప్పటికి మండిపోతుంది చేసిన అక్రమాలు కాదు ఇప్పుడు వస్తున్నాయి స్కామ్ ఎంత ఆ ఈడీ ఏం చేస్తుందో తెలియట్లేదు 100 రూపాయలు 100 కోట్లు మన కవితది 100 కోట్లు స్కామ్ అయితే చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ ని లోపల పెట్టారు ఆ ఏడీ ఇప్పుడు కనపడతలేదు సార్ ఆస్తుల పైన ఏదైతే ఉందో కోర్టులో కూడా వివాదాలు జరుగుతున్నాయి సంబంధం లేదు సంపాదించింది కాదుగా ఏమంటే సంపాదించిన మీరు చెప్పండి ఖచ్చితంగా వాళ్ళు సంపాదించినవి కాదుగా మా నాన్న ఇచ్చింది అయితే నేను చెప్తా వాళ్ళు సంపాదించినవి కానే కాదు సిలిండర్లు అంటున్నారు దీపావళి నుంచి అమలు అంటున్నారు ఏదో కావాలంటున్నారు మీకేమని చెప్పారా మాకు ఇంతవరకు ఏమీ రాలేదు మామూలుగా అసలు ఏమంటున్నారు దీని గురించి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఏమి రాలేదు మాకు ఇంతవరకు తెలియదు మరొకరు మరి చూసుకున్నట్లయితే అప్పట్లో నవరత్నాలు చూశారు పథకాలు ఇప్పుడేమో సూపర్ 6 అంటున్నారు ఏమని వస్తున్నాయా ఇంకా పెన్షన్ పెంచి ఇచ్చారంటున్నారు కదా మొన్న అంతే అమ్మకు వందనం ఏమైపోయింది ఏమైపోయినాయో తెలియదు ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి కూడా 15,000 అన్నారు మహిళలకు 18,000 దాకా ఇస్తామన్నారు ఇచ్చారా ఏమన్నా అసలు మామూలు వాలంటీర్లు అడిగితే ఏం చెబుతున్నారు అసలు వారంటీలే లేదు ఉంటే బాగుంటుంది అంటారా తీసేస్తే బాగుంటుంది కొద్దిగా వాళ్ళు కొద్దిగా చెప్పిన పని మేము ఏదైనా అడిగినా కూడా మరి చూసుకున్నట్లయితే ఒక పక్క శర్మిల గారికి జగన్ గారికి ఏదైతే ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి ఏమనుకుంటున్నారు దాని గురించి ఆవిడతో కలిసిపోయింది అంటున్నారు కొంతమంది వీళ్ళేమో లేదు అంటున్నారు ఎలా చూడాలి కలిసిపోతే కలిసిపోవచ్చు జగనే చూసుకున్నట్లయితే మరి మిగతా పథకాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా టైం పడుతుంది అంటున్నారు కానీ మహిళలకు ఇస్తే బాగుంటుంది కదా ఎవరు అంతే అలా చెప్పి ఇంకా మరి చూసుకున్నట్లయితే మొన్న గుంటూరు వచ్చారు మాజీ ముఖ్యమంత్రి గారు పాపం రేపు గురైన అమ్మాయికి 10 లక్షలు ఇచ్చారు నిన్న చూసుకుంటే డయేరియా బాధితులకి ఏమో 2 లక్షలు ఇచ్చారు ఎలా అనిపిస్తుంది జనరల్గా చెప్పండి అంటే పాప మామూలుగా ఆయన ఇప్పుడు ఫామ్ లో లేకపోయినా పదవిలో లేకపోయినా వెళ్తున్నారు కదా జనంలోకి అందుకని పథకాలు వచ్చినాయా పథకాలు వచ్చినాయి బాగుంది వారంటీలు కూడా చెప్పిన పని చేసేవాళ్ళు హాస్పిటల్లో కూడా బాగా చూసేవాళ్ళు ఇప్పుడు ఏది పట్టించుకోవాలి ఆరోగ్యశ్రీ కూడా లేదు అంటున్నారు ఇప్పుడు ఆ లేదు ఏది లేదు మేము చిన్న చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళినా కూడా పట్టించుకోవట్లా ఏలే రైట్ అండి రైట్ అనిపిస్తుంది పథకాలు ఉచితం మంచిదేన అంటారా అసలు బేసిక్ ఇప్పుడు ఏంటంటే మనకి పథకాలు ఇంపార్టెంట్ కాదు మనకు కావాల్సింది ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటి హైదరాబాద్ చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఐటి కంపెనీల వల్ల ఇప్పుడు హాస్టల్స్ తర్వాత ప్రతి ఒక్క పర్సన్ కి వర్క్ అనేది ఉంటుంది అలానే మన ఏపీ కూడా డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ ఏంటంటే కంపెనీలు రావాలి కంపెనీలు వస్తే ఇప్పుడు ఈ పథకం అంటే ఈ 5 సంవత్సరాలు ఉంటుంది యూజ్ చేసుకుంటారు వాట్ ఈస్ అయిపోతుంది ఒక ఉద్యోగం ఒక ఎంప్లాయ్మెంట్ అనేది యూత్ కి తన భవిష్యత్తును మారుస్తుంది సో ఎంప్లాయ్మెంట్ అనేది వస్తే చాలా బెస్ట్ అని నా ఇది అలా మొన్నటి నుంచి చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో హడావుడి చేసి ఏదో బిగ్ ఎక్స్పోజింగ్ అని చెప్పి తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా ఉన్న ఆస్తి తగాదాలను బయట పెట్టారు చూసే ఉంటారు నిన్న 12 వరకు శర్మిల గారికి ఆయనకి కొన్ని ఆస్తి తగాదాలు అదేదో వాళ్ళు పర్సనల్ గా చూసుకుంటారు ఐటీ కంపెనీలు వస్తే యూత్ అనేది ఎంప్లాయ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇదే విషయం పైన చూసుకుంటే ఏమి లేదు జనరల్ గా ఏంటి అంటే ఏదైతే పర్సనల్ గొడవలు బయటకు తీసుకొస్తున్నారు పాలక పక్షాలు అది అవసరం అంటారు ఇప్పుడు అసలు సో చూసుకున్నట్లయితే మరొక విషయం చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది గతంలో నవరత్నాలు చేశారు ఇప్పుడే సూపర్ 6 అంటారు బడ్జెట్లు ఇంకా ఎక్కువ అవుతాయి అంటారు ఎలా అనిపిస్తుంది మీకు బేసిక్గా రాజకీయాల గురించి నాకు అయితే ఐడియా లేదు పథకాల గురించి పథకాలు అనేది అనేది చెప్తున్నా కదా పథకాలు అనేది వేస్ట్ నేను చెప్పేది ఏంటంటే పథకాలు కాకుండా యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు అలా చూసుకున్నట్లయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఈ మధ్య కొంచెం సైలెంట్ అయ్యారు ఎందుకంటారు అసలు ఆయన ఎందుకు అయ్యారు రైట్ అన్నారు